శివుడి సోదరి వెనుక ఉన్న ఆశ్చర్యకర కథ ఏంటి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా వీడియో చూడండి. పురాణాల విషయానికి వస్తే మనం ఏం చూసి ఉంటామో, ఏది చదివి ఉంటామో వాటినే నమ్ముతాం. కానీ చాలా అరుదుగా వినిపించే కథలు చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి, చాలా ఆసక్తికరంగా ఉంటాయి. అలాంటి విషయాల గురించి మరింత ఎక్కువగా తెలుసుకోవాలనిపిస్తుంది. ఆశ్చర్యపరుస్తున్న రాముడి సోదరి రహస్య జీవితం, భారతీయ పురాణాలు కూడా అలాంటివే. మనకు చెప్పిన కథలను మాత్రమే నమ్ముతాము, కానీ కొన్ని వాస్తవానికి జరిగినా వాటిని మనకు వివరించలేదు. అలాంటిదే శివుడి సోదరి జీవితం కూడా. ఆశ్చర్యంగా ఉందా శివుడికి సోదరి ఎవరు అని? నిజమే, శివుడికి సోదరు ఉంది. ఆమె ఆసక్తికర కథ ఏంటి? అలాగే ఆమెను పార్వతీదేవి కైలాసం నుంచి ఎందుకు పంపిందో ఇప్పుడు తెలుసుకుందాం. శాంత అయోధ్యలో ముందుగా రాముడు జన్మించలేదన్న వాస్తవం అందరినీ ఆశ్చర్యపరిచింది. రాముడికి శాంత అనే సోదరి ఉందన్న విషయం కూడా అందరినీ షాక్ కి గురి చేసింది. ఆమెను తన తండ్రే రాజ్యం నుంచి బయటకు పంపేశాడు శివుడు. మీకు తెలుసా శివుడికి కూడా సోదరుందని? ఈ విషయం చాలా మందికి తెలియదు. శివుడికి సోదరు ఉందా అంటే చాలా మంది నమ్మలేకపోతారు. దేవి అసావరి. కానీ శివపురాణంలో శివుడి సోదరి గురించి ప్రస్తావించారు. దేవి అసావరిని శివుడే రూపొందించాడు. అది కూడా తన భార్య పార్వతీదేవిని ఒప్పించి ఈమెను సృష్టించాడు. కైలాసం. శివ పార్వతుల పెళ్లి తర్వాత పార్వతి కైలాసానికి వస్తుంది. ఆమె తన కుటుంబాన్ని, అక్క చెల్లెలను దూరమవుతున్నానని బాధపడుతుంది. తోడు కావాలని అలా తన కుటుంబ సభ్యులను మిస్ అవుతున్న పార్వతీదేవి, శివుడు శివుడి పరమభక్తుడు నంది జాగ్రత్తగా చూసుకునేవాళ్ళు అయినా కూడా పార్వతీదేవి తనకు ఒక తోడు కావాలని భావించేది. కైలాసంలో తనకు సోదరిలా ఉండే ఒక తోడు కావాలని తన కోరికకు శివుడికి వివరించింది. శివుడు ధ్యానంలోని వెళ్ళినప్పుడు తన ఆలోచనలు అభిప్రాయాలు పంచుకోవడానికి, రోజంతా గడపడానికి ఒక తోడు కావాలని కోరుకుంది. కైలాసంలో ఎక్కువ మంది మగవాళ్ళు ఉంటారు, పార్వతీదేవి మాత్రమే కైలాసంలో ఉండే మహిళ, సరస్వతీదేవి. శివుడు సరస్వతీదేవిని సోదరిగా భావిస్తూ సరస్వతీదేవితో రోజంతా గడుపుతావా అని పార్వతిని అడిగాడు. ఆమెతో కబుర్లు చెబుతూ కాలక్షేపం చేయమన్నారు బ్రహ్మ. సరస్వతి తన భర్త బ్రహ్మతో కలిసి ఉంటుంది కదా, ఇక తనకు నచ్చినట్లు సరస్వతీదేవి ఎలా గడుపుతుందని గుర్తు చేసుకుంది. శివుడి సోదరి జననం. పార్వతీదేవి కోరికకు శివుడి అంగీకరించి ఆమె కోరిక నెరవేర్చాలని నిర్ణయించుకున్నాడు. తన సోదరిని మాత్రమే సృష్టించగలను అని చెప్పి ఆమెను జీవితాంతం జాగ్రత్తగా చూసుకోవాలని శివుడు పార్వతికి చెబుతాడు. అంగీకరించిన పార్వతి. శివుడు తన సోదరిని సృష్టిస్తాను అన్నందుకు పార్వతి చాలా సంతోషపడింది. మహిళను ఎలా సృష్టించాలనే దానిపై ఐడియా లేదు. అయితే తన శక్తి తెలివి ఉపయోగించి మహిళను తన పోలికలతో సృష్టించాడు. అసావరి జననం. కాస్త బొద్దుగా, ఆకర్షణీయంగా, పడవాటి జుట్టు కలిగి, పగిలిన పాదాలు, ఏమీ ధరించని జంతు చర్మం కలిగిన మహిళను శివుడు సృష్టిస్తాడు. ఆడపడుచు. శివుడు ఆమెను పార్వతి దగ్గరకు తీసుకెళ్లి తన సోదరి అని దేవి అసవారిని పరిచయం చేస్తాడు. తనకు ఆడపడుచు దొరికిందని పార్వతి చాలా సంతోషపడుతుంది. ఆమెకు స్నానం చేయించి కొత్త దుస్తులను ఇస్తుంది. కుటుంబం. తన వంటగదిలో తనకు భోజనం పెట్టమని పార్వతీదేవి దేవి అసవారి అడుగుతుంది. వెంటనే పార్వతీదేవి అసావరికి రుచికరమైన భోజనం తయారు చేసి పెడుతుంది. అంతా ఒకేసారి తినేసి కైలాసంలో ఉన్న ఆహారం మొత్తం అయిపోయేంత వరకు ఇంకా కావాలని అడుగుతూనే ఉంటుంది. అప్పుడు ఏం చేయలేక అయోమయంలో పడిపోతుంది పార్వతి. పగిలిన పాదాలు. పార్వతి అసావరి ఆకలి తీర్చడానికి శివుడి సహాయం కోసం బయలుదేరింది. దుర్మార్గంగా పార్వతిని బంధించి తన పగిలిన పాదాల్లో దాచుకుంటుంది. దేవి అసావరి ఇదంతా తెలుసుకున్న శివుడు వచ్చి పార్వతికి చికిత్స అందిస్తాడు. అబద్ధం చెప్పిన అసావరి. ఆమెపై కిరాతకంగా వ్యవహరించిన అసావరిని పార్వతి ఎక్కడాని శివుడు అడిగాడు. ఆమె ఎక్కడికి వెళ్తుందో తనకేం తెలుసని అసావరి అబద్ధం చెబుతుంది. అబద్ధం చెబుతుందని తెలుసుకున్న శివుడు ఆమెను హెచ్చరిస్తాడు. అందుకు భయపడి కాలిని కదిలించడంతో పార్వతి పగిలిన పాదాల నుంచి బయటపడుతుంది. తాను ఇచ్చిన మాట తప్పిన పార్వతి. చాలా కిరాతకంగా వ్యవహరించిన అసావరి ప్రవర్తన గురించి బాధపడిన పార్వతి ఆమెను కైలాసం వదిలి వెళ్ళమని అడుగుతుంది. అసావరిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పినట్టు మాట తీసుకున్నానని శివుడు గుర్తు చేస్తాడు. మంచి బుద్ధి. మాట తప్పినందుకు శివుడిని క్షమాపణ కోరిన పార్వతి అసావరితో పాటు కైలాసంలో ఉండటం కష్టమని చెబుతుంది. అసావరి పునర్జన్మ. అసావరికి మంచి బుద్ధి ప్రసాదించాలని
శివుడు నిర్ణయించుకుంటాడు. అసావరి చాలా విధేయతలు కలిగి ఉంటే తనకు ఎలాంటి సమస్య ఉండదని కైలాసంలో ఆమెతో పాటు ఉండటానికి చెబుతుంది పార్వతి. సందేశం: అయితే పార్వతి అభ్యర్థనను శివుడు తోసిపుచ్చుతారు. ఒకే ఇంట్లో ఇద్దరు మహిళలు ఎక్కువ కాలం సంతోషంగా ఉండలేరని చెబుతాడు శివుడు. అంటే రక్త సంబంధం కాకుండా ఇతర మహిళలతో సంతోషంగా ఉండలేరని వివరించారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.